థ్యాంక్ యూ మంచి సందేశాన్ని ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా తీన్మార్ మల్లన్న సతీమణి గారు మమతా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలకు మరియు అదే కన్వీనర్లకు విద్యార్థి సంఘం లీడర్లకు ఇక్కడికి వచ్చేసిన మల్లన్న అభిమానులందరికీ అందరికీ నమస్కారం మీకు అందరు తెలిసిన విషయమే ఈరోజు గారిని ఒక అక్రమైన కేసులను పెట్టి జైల్లో ఉంచిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే ఇక కావాలని ఈ ప్రభుత్వం గారి మీద కుట్రపూర్వితంగా ఎన్ని కేసులు పెట్టి ఎన్ని బెయిల్లు వచ్చినప్పటికీ గారిని బయటికి రాకుండా మరి ఒక పీటీ వారెంట్ ఇచ్చుకుంటూ జైల్లోనే ఉంచాలే తన జీవితాన్ని జైల్లో ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఒక మల్లన్న గారి మీద అది ఏంది ప్రశ్నించే గొంతును బయటికి రానియొద్దు ఈ విధంగా ప్రశ్నించడం వల్ల ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది ఒక మెలుక వస్తుంది మనం ప్రభుత్వం ఏమి తప్పు చేస్తుంది ఏది రైట్ చేస్తుంది అనేది మల్లన్న గారు ఇంత మంచిగా వివరించడం వల్ల మల్లన్న గారి మీద అక్రమైన కేసులు పెట్టి మల్లన్నగారిని జైల్లో ఉంచుతురు ఈరోజు ప్రజలందరూ తర్వాత ప్రతిపక్షాలు సంఘాల లీడర్సు ప్రతి ఒక్కరూ గారికి ఎంతో మద్దతి ఎంతో మద్దతి ఇస్తున్నారు ఇచ్చినప్పటికీ నా గారి మీద కావాలని ఒక తప్పుడు కేసుని ఇరికించుకుంటూ గారిని బయటికి రాకుండా చేస్తురు ఈ విధమైనది ప్రభుత్వానికి సరికాదని మేము ఒకసారి అనుకుంటున్నాం అదేవిధంగా గారి మీద పెట్టిన అక్రమైన కేసులన్నీ ఎత్తేసి గారిని తొందరగా బయటకు వచ్చే విధంగా చూడాలని మన ప్రతిపక్షాలైనా ప్రజా సంఘాలైనా లీడర్స్ అయినా ప్రజలైనా అందరూ మళ్ళగారికి భారీ ఎత్తున సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా ఈరోజు ఈరోజు గారి మీద ఇన్ని అక్రమైన కేసులు అంటే ప్రశ్నించడమే తప్ప ప్రశ్నించడమే తప్ప యాజ్ ఎ జర్నలిస్ట్గా తను ఒక ప్రజలకు అవగాహన తెచ్చిండు ఈరోజు ప్రశ్నించడమే తప్పుగా అన్నట్టుగా ప్రభుత్వాలు వాళ్ళొక దొరల పాలన ఒక నిజాం నవాబ్ పాలనలాగా చేసుకుంటూ ఏ ఒక్కరు ప్రశ్నించినా వాళ్ళ మీద తిరగబడి ఒక చట్టాన్ని తన చేతిలో ఉంచుకుంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరు ప్రశ్నించొద్దు మా దొరల పాలనే నడవాలి మా దొరల పాలనే ఉండాలి ఎవరు ప్రశ్నించినా వాళ్ళని ఇట్లా భయపెట్టి చట్టాలకు లొంగేటట్టు వేసి అక్రమైన కేసులు పెట్టి వాళ్ళని ఇరికించుకుంటూ వాళ్ళని లోపలనే మెట్టాలి బయటికి రావద్దు బయటికి రావద్దనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇంత కుట్రపూరితంగా చేస్తుంది అందుకు మనమందరం మల్లన్నగారికి భారీ ఎత్తున మద్దతు ఇచ్చుకుంటూ మల్లన్నగారిని బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నా ఈరోజు అతని మీద పెట్టిన ఇన్ని కేసులు అడిగిన ప్రభుత్వం అక్రమైన కేసులు కాబట్టి తొందరగా ఎత్తేసి మల్లన్నగారిని తొందరగా రిలీజ్ చేయాలని వేడుకుంటున్నా ఈ ఈ చిన్న అవకాశం ఇచ్చిన ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ ప్రజా సంఘం లీడర్లకు అదేవిధంగా కన్వీనర్లకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ